మందారం మొక్కలంటే నాకు చాలా ఇష్టం ఎస్పెషల్లీ. సో పూల మొక్కలనే ఎవరైతే ఇష్టపడుతుంటారో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు పువ్వులు పెద్ద సైజులో బ్లూమింగ్ రావడానికి చాలా కష్టపడుతుంటారు. సో మీరు ఈజీగా ఇంట్లోనే చీప్గా దొరికే ఎన్పీకే సాలిడ్ రిచ్ ఫర్టిలైజర్ కనుక మీరు ఇచ్చినట్లయితే ప్రతిరోజు పువ్వులు అనేవి అందంగా పెద్ద సైజులో ఉంటానే ఉంటాయి. సో పూల మొక్కలు అనేది మనం తెచ్చుకునే దేనికి, ప్రతిరోజు పువ్వులు పూయాలనే కదా మనం ఎక్కువ పూల మొక్కల్ని తెస్తూ ఉంటాము. సో ఒకరోజు పువ్వులు పూచి ఇంకో రోజు పువ్వులు లేకుండా అలా లేకుండా ఉండడానికి నేను అనేది ఈరోజు ఒక బెస్ట్ ఫర్టిలైజర్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో ఆర్గానిక్ ఎన్పీకే అనేది ఫుల్గా ఉండిద్ది ఈ ఫర్టిలైజర్లో. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనకి వర్షాలు అనేవి పడడం జరిగింది. ఈ వర్షాలలో నేనైతే ఏమి ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వలేదు, ఎందుకంటే మనకి నేచర్ ఇచ్చే ఫర్టిలైజర్ వర్షం. సో కాబట్టి ఆ వర్షాలకే నేను మన చిన్ని నందనవనం అనేది చాలా మంచిగా అడ్జస్ట్ అయిపోయింది, కాబట్టి నేను ఎటువంటి ఫర్టిలైజర్ అనేది ఇవ్వలేదు. సో ఈరోజు ఫర్టిలైజర్ వచ్చేసి ఎన్పీకే ఫుల్ ఉన్న ఫర్టిలైజర్. సో ఆ ఫర్టిలైజర్ని నేను మీకు ఫర్దర్గా చూపిస్తాను. ముందుగా మనం మన చిన్ని నందనవనంలో ఏమేమి పూలు పూచాయో చూసుకుందాము. సో ముందు పువ్వులు పూచినవి చూపించిన తర్వాతే కదా మన ఫర్టిలైజర్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీ వరకు వచ్చేది. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా అందంగా ఇలాంటి పువ్వులు పూస్తాయి. చూసారా మనకి కలర్ ఎంత బాగుంది, చూడడానికి ఎంత అందంగా ఉంది కదా. సో మనకి చిన్న చిన్న కుండీల్లోనే గుత్తులు గుత్తులు ఫ్లవర్స్ అనేవి రావడం జరిగింది. సో ఇక్కడ ఒక వైట్ ఫ్లవర్, ఇక్కడ వైట్ ఫ్లవర్ ఎంత పెద్దగా వచ్చాయి చూడండి. మనము ఎంత హెల్దీగా గ్రోతింగ్ చేసుకుంటున్నాము మన చిన్ని నందనవనంని. అన్నీ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్తో, వెరీ చీపెస్ట్ ఫర్టిలైజర్స్ అండ్ బెస్టెస్ట్ ఫర్టిలైజర్స్ అని చెప్పొచ్చు. చూడండి ఎంత మంచిగా ప్రతిరోజు కూడా పువ్వులు అనేవి అందంగా ఉంటాయి. ప్రెజెంట్ టైం వచ్చేసి 5 దాటింది. సో 5 దాటినా కూడా మీరు మన వీడియోలో చూడొచ్చు ఎండ అనేది ఎంత ఇదిగా వస్తుందో, వర్షం అనేది ఎంత మంచిగా పడిందో, ఎండ అనేది అంతే హెవీగా ఉంది. ఈరోజు చాలా హెవీగా ఉండింది. మీకు చెప్పాను కదా ఈ కుంకుమ కరల్ మందారం అనేది తొందరగా ముడుచుకొని పోయిద్ది. సో 4 లోపే ముడుచుకొని పోయిద్ది. మార్నింగ్ చూశాను ఫ్లోర్ అనేది చాలా బాగుంది, మీకు కమ్యూనిటీ పోస్ట్లో షేర్ చేస్తాను, చూడండి ఓకేనా. సో ఇక్కడ కూడా మనకి వైట్ మందారం, ఇక అక్కడన్నీ కూడా కనకాంబరాలు. సో ముందుగా మన నందనవనం మొత్తం కూడా చూసేశారు కదా. సో మొత్తం అంటే మొత్తం చూపించలేదు, హాఫ్ మటికి చూపించాను. ఇక్కడ గులాబీలు కూడా ఎంత అందంగా ఉన్నాయి చూసారు కదా. సో ఇంకా మనం ఫర్టిలైజర్ ఏంటి అనేది చూసుకుందాం రండి. సో ఫర్టిలైజర్ మీద మీరు అక్కడ ఒక తేట లాంటి పదార్థం అనేది చూస్తున్నారు కదా. సో ఇవనేవి మైక్రోస్కోప్స్ డెవలప్ అవుతాయి. మనం ఫర్టిలైజర్ అనేది ఎంత ఎన్ని రోజులకి ఫర్మెంటేట్ చేసుకున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఫర్మెంటేట్ వల్ల యూజ్ ఏంటి అంటే మైక్రోస్కోప్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, అంటే ఎక్కువగా పెరిగే శాతం అనేది ఉంటుంది. సో ముందు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బియ్యం కడిగిన నీరు, ఓన్లీ బియ్యం కడిగిన నీరు మాత్రమే. అంటే మనం రెగ్యులర్గా అన్నం తినడానికి రైస్ వాష్ చేస్తాం కదా, ఇలా నేను తీసేసుకున్నాను. ఒక 2 లీటర్స్ వాటర్ ఇది, అంటే 2 రోజులు బియ్యం కడిగిన నీళ్లు. ఫర్మెంటేట్ వచ్చేసి నేను 6 డేస్ వరకు ఫర్మెంటేట్కి పెట్టాను. సో మీకు ఈ ఫర్మెంటేట్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు, బూజు లాంటి పదార్థం అనేది మనకి పైన మొత్తం తేటలాగా తేలుతుంది. ఈ నెక్స్ట్ వచ్చేసి చనా వాటర్. సో మనము తెల్ల శనగలు పెద్ద శనగలు అనేవి తీసేసుకుంటూ ఉంటాము. సో నాకు ఇక్కడ వీడియోలో కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది, అంటే ఎండ ఎక్కువగా ఉండడం వలన. సో ఇది కూడా సేమ్ 6 రోజుల వరకు ఫర్మెంటేట్కి పెట్టుకున్న వాటర్. ఇందులోనే వచ్చేసి నేను 1:1 నార్మల్ వాటర్ వేసేసాను, అంటే ఫర్మెంటేట్ తర్వాత నేను వాటర్ మిక్స్ చేయదలుచుకోలేదు, ఫర్మెంటేట్లోనే నార్మల్ వాటర్ కూడా ఫర్మెంటేట్ అవుతుంది అనేసి నేను నార్మల్ వాటర్ వేసేసుకున్నాను. సో ఇది మనకి చనా కడిగిన వాటర్. ఇది వచ్చేసి
నార్మల్ మనం రెగ్యులర్గా బియ్యం కడిగేవచ్చు. అన్నీ కూడా 6 డేస్ వరకు ఫర్మెంటేట్కి పెట్టేసుకున్నాను. 1:1 రేషియో తీసేసుకున్నాను. అంటే మీరు రేషియో అనేది 1:1, 1:3, 1:5 రేషియో తీసేసుకోవచ్చు. అంటే మీ మొక్కలని బట్టి, మీకు మొక్కలు ఎన్ని ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి అనేది వాటిని బట్టి మీరు తీసేసుకోండి. ఒకసారి మిక్స్ చేసి చూపిస్తాను రండి, చూడండి ఎలా ఉందో. అండ్ చనా వాటర్ ఇవ్వడం వల్ల పూల మొక్కల గ్రోతింగ్ అనేది చాలా మంచిగా ఉండేది. ఎక్స్పెషల్లీ మనకి మందారం మొక్కల గ్రోతింగ్ చాలా మంచిగా ఉండేది. అండ్ మీరు ప్రతి పూల మొక్కలకి కూడా ఈ వాటర్ అనేది యూజ్ చేయవచ్చు. చూసారా, వాటర్ మిక్స్ చేసిన తర్వాత సో కొంచెం స్మెల్ అనేది ఉంటుంది. ఇలా ఫర్మెంటేట్ అయిన తర్వాతే మనకి ఏమంటారు, మొక్కలకి కావాల్సిన ఎన్పీకే పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉండేది ఇందులో లభిస్తుంది. అదేవిధంగా మైక్రోస్కోప్స్ డెవలప్ అవుతాయి, మన మట్టి అనేది సారవంతం అవుతుంది. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మనం మిక్స్ చేసేసుకుందాము. ఈ 2 వాటర్ని మీరు వేరేగా కూడా ఇవ్వచ్చు, లేదా కలిపి కూడా ఇవ్వచ్చు. చూసారా, ఇలా మిక్స్ చేసేసుకుని ఈ వాటర్ని మనం మన మొక్కలకి ఇచ్చేసుకుందాం. రండి, చూసారా ఎంత ఎండగా ఉంది. మనం 5 దాటుతున్నా కూడా ఎండ అనేది అస్సలు తగ్గేది ఎలా అన్నట్టున్నాయి. సో మనకి రేపటికి కూడా ఫ్లవర్స్ అనేవి చాలా మంచిగా రెడీ అయిపోయాయి. మనకి 2 ఫ్లవర్స్ అనేవి రేపటికి వచ్చేస్తాయి. ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉన్నాయి కదా. మీరు తప్పకుండా ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి. ఫర్టిలైజర్స్ వచ్చేసి ఈవినింగ్ టైమ్స్లో ఇవ్వండి. అదేవిధంగా జస్ట్ 1 కప్ చాలు, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 1 కప్ అంతే. మీరు ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అన్ని మందారం మొక్కలకి మనం ఇచ్చేసుకుందాము. గులాబీ మొక్కలకి, మల్లెపూల మొక్కలకి, అదేవిధంగా షో మొక్కలకి, అన్నిటికీ కూడా మీరు ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు. చూసారా ఎంత పిండి పదార్థంలా ఉందో. చూడండి, ఇది మన గులాబీ మొక్క. ఇది మన మరువం మొక్క. ప్రతి దానికి ఇవ్వచ్చు. ఎంత హెల్దీగా ఉంది మన మరువం మొక్క. మనకి ఈ ఫ్లవర్స్ కలర్ చాలా అందంగా ఉంది కదా, చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగుంది. ఇలా మనం మన కరివేపాకు మొక్కకి కూడా ఇవ్వచ్చు. చూసారా ఎంత అందంగా ఉందో. మనం ఇక్కడ కరివేపాకు చెట్టు దగ్గరికి వస్తే చాలు, స్మెల్ అనేది చాలా బాగా అదిరిపోతుంది. ఈ రోజున పూచిన ఫ్లేవర్స్లో హైలైట్ ఫ్లవర్స్ ఇవే ఫ్రెండ్స్. నాకు చాలా బాగా నచ్చాయి. మీకు వీడియోలో ఎంత ఏమంటారు, ఎంత అందంగా కనిపిస్తున్నాయో, మనకి రియల్గా కూడా దానికన్నా చాలా అందంగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి తెలుసా, నాదిస్తే తగిలేటట్టుంది అంత బాగున్నాయి. ఇలా ఇక్కడ మన కనకాంబరం మొక్కలకి ఇచ్చేసుకుందాం. కొత్త కనకాంబరాలు వస్తున్నాయి చూడండి. సో ఫ్రెండ్స్ చూసా కదా, ఈరోజు చాలా అంటే చాలా మంచి ఎన్పీకే ఉన్న ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకి ఇవ్వడం జరిగింది. సో నేను అన్ని మొక్కలకి ఇచ్చేసాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. మళ్ళీ కలుద్దాం.